తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గ్రాండ్గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది కేసీఆర్ సర్కార్ పదేళ్ల పండుగను అంబరాన్ అంటేలా జరిపేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం అయితే ఈ పదేళ్ల సంబురాన్ని కేసీఆర్ వ్యూహాత్మకంగా తెర మీదకు తెచ్చారన్న చర్చ జరుగుతోంది ఇంతకు గులాబీ బాస్ కెచ్ ఏంటి మరోసారి తెలంగాణ సెంటిమెంట్కు పదును పెడుతున్నారా పదేళ్లలో పండుగతో ప్రతిపక్షాల దూకుడుకు సెంటిమెంట్తో బ్రేకులు వేయబోతున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ పదేళ్ల పండుగకు సర్వం సిద్ధమవుతోంది రాష్ట్రం ఏర్పడి జూన్ రెండుకు పదేళ్లు కానుంది ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించింది కేసీఆర్ సర్కార్ పల్లె నుంచి పట్నం వరకు అంబరా నంటేలా తెలంగాణ అంతా మురిసిపోయేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది జూన్ రెండు నుంచి ఇరవై రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ ఆవిర్భావం రోజైన జూన్ రెండున సెక్రటేరియట్లో సీఎం కేసీఆర్ ఉత్సవాలను ఘనంగా ప్రారంభిస్తారు అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు అమరవీరులను స్మరించుకుంటూ ఒకరోజు మాస్టర్స్ డేను జరుపుకుంటారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ తెలంగాణ సంబురం అంబరాన్ని అంటనుంది తెలంగాణ తొలి దశ నుంచి మలిదశ ఉద్యమం సాగిన తీరుపై ప్రత్యేక డాక్యుమెంటరీ జూన్ రెండు రెండు పద్నాలుగు నుంచి సాగుతున్న స్వయం పాలన సాధించిన ప్రగతిపై మరో డాక్యుమెంటరీ ఊరువాడ ప్రదర్శించనుంది సర్కార్ అయితే పదేళ్ల పండుగను కేసీఆర్ తనదైన వ్యూహంలో డిజైన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది త్వరలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి దీనికి తోడు కర్ణాటక ఫలితాలతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో ఎక్కడా లేని జోష్ కనిపిస్తోంది దీంతో ప్రతిపక్షాల దూకుడును కట్టడి చేయడానికి తెలంగాణ సెంటిమెంటే సరైన అస్త్రమని భావిస్తున్న కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను అవకాశంగా మలుచుకున్నారని ప్రచారం జరుగుతోంది దీనిలో భాగంగానే పదేళ్ల సంబురాన్ని ఘనంగా నిర్వహించి తెలంగాణకు తానే పేటెంట్ అని చాటుకోబోతున్నారు కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర కు కొదవలేదు దాన్ని సరైన సమయంలో గుర్తు చేస్తూ ఉంటే దాని ఫలితం అదే వస్తుంది దీనికి గత అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తరపున చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడానికి ముందు నాటి కు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండేది ఒక్కసారి చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను తెరమీదకు తెచ్చారు తెలంగాణ ప్రజలు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ కు పట్టం కట్టారు దీనికి తెలంగాణ సెంటిమెంటే కారణమంటున్నారు గులాబీ నేతలు ఇకిప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో తెలంగాణ సెంటిమెంట్ నుంచి గులాబీ బాస్ దూరం జరిగారన్న చర్చ జరుగుతోంది దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి హ్యాట్రిక్ విజయం కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ ను ఇది కొంత కలవర పెడుతున్నట్లు టాక్ దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే దశాబ్ది ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఈ స్వరాష్ట్ర సంబురాలతో బీఆర్ఎస్ పేరు మాత్రమే మారిందని తెలంగాణకు తామే ఛాంపియన్స్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్